తల్లి ముఖ్యమంత్రి సతీమణిన భారతి గారికి చెప్తున్నానమ్మా మీ వారిని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పమ్మా మీకు రెండు చేతులు మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను మీ మీడియానమ్మా మీ సోషల్ మీడియాని ఆడబిడ్డల్ని పని చేసుకునే ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దని చెప్పమ్మా మీరు కూడా ఒక ఆడకూతురే కదమ్మా మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా అలా అనకండమ్మా దయచేసి తప్పది ఆ సంస్కారహీనుడైన వ్యక్తికి చెప్పండి అమ్మా మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా దయచేసి చెప్పండి వీళ్ళ గురించి మాట్లాడి మాట్లాడి ఇది సాగదు ఇది తెగదు మీరు ఒకటే చెప్తా ఉన్నారు మహాభారతం 18 అక్షౌహిణీలతో కొట్టుకుంది దుర్యోధనుడికి 11 అర్జునుడి సైడ్ కృష్ణుడి సైడ్ వాళ్ళకి పాండవులకి 7 వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు వైసీపీ వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు దౌర్జన్యం చేసే గుండా బలం ఉండొచ్చు ధర్మం ఎటువైపు ఉందో అటే గెలుపు ఉంటుంది కృష్ణుడు ఎటువైపు ఉంటాడో అటే గెలుస్తుంది ధర్మం కృష్ణుడు అంటే ధర్మం ధర్మం మన వైపు ఉంది వచ్చే ఎన్నికల్లో 24లో వైసీపీ ఉండదు మన ప్రభుత్వమే వస్తుంది పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు పక్కన జగన్ ఎలాంటి నీచుడండి కవిత ఓ కవి మహాప్రస్థానం పోయం చదువుతున్నాం అనుకోండి కవిత ఓ కవిత